ఇంతకీ నీ కథలో మెయిన్ విలన్ మీ నాన్న అవునరా మనకొచ్చే కేసుని చిన్న కేసులట పెద్ద పెద్ద కేసులు వాదించాలంట పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట మా నాన్నని తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్ 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 చూడండి లాయర్ గారు మీకు నా ఆశయం జీవితాశయం చెప్పాను కదండి నేను కేసు మీద కేసు కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే అనుభూ అమ్మాయి మాడుతుంటే మీరు మాట్లాడండి నేనే సెక్షన్ అయినా తిరిగేసి మరగేస్తాను మరిగించండి మరిగించండి ఒరే సీను నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా మేడం అడిగి తెలుసుకోరా సెక్షన్ 3.2 గురించి చెప్పండి అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ సెక్షన్ 5.6 గురించి చెప్పండి అది ఇంకో సెక్షన్ సెక్షన్ 5 వై చాలా ఈజీ సెక్షన్ అండి సెక్షన్ 420 గురించి మాట్లాడి చెప్పండి అది మరో సెక్షన్ పాప బాగా మప్పనుకుంటా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్ట ఫ్రీగా ఇచ్చారు ఇట్స్ ఓకే రా నేను అడ్జస్ట్ అవుతా ఎనీ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ నాకే ఆబ్జెక్షన్ ఉంటుందండి మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ పెద్ద జడ్జ్ అయిపోతారండి జడ్జ్ నీకు జడ్జ్మెంట్ దొబ్బలేట్టుంది అని మీరు పట్టించుకోలే మీరు కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు బాధించి పెద్ద లాయర్ అయిపోతారు శుక్రియా శుక్రియా బాయ్ చంద్రుడు సూర్యుడైనా సూర్యుడు చంద్రుడైనా ఆ సంపంగి సీనుగాడు మాత్రం గెలవడానికి వీలేస్తా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు ఈ కేసు మాత్రం మనమే గెలవాలి వాయిదా వాయిదా కరెక్ట్ గా ఫీజు ఇచ్చి ఆడు ఫీజులు నేను లాగేస్తాను సీనుగారు ఒక్కసారి లాయర్ల చేతికి చిక్కాక ఎవడైనా ఆస్తులు అమ్ముకోవాల్సిందే వాడొక లెక్క ధైర్యంగా వస్తానండి సార్ మనం గెలుస్తాం ఏంటి రజాక్ ఏమంటాడు మీవాడు మీవాడు ఏదంటే మావాడు అదే అంటున్నాడు లాయర్ గారు ఫీజు 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 అంటున్నారు ఇచ్చేస్తే పోలా పరువు సమస్య ఎప్పుడో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ అప్పుడు వచ్చిన కేసీది ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు గాని ఆ కేసును అలాగే మెయింటైన్ చేస్తున్నాం లాయర్ గారు ఎక్కడున్నారు అమరావతిలో సైట్ కూడా కొన్నా అడిచ్చిన ఫీజుతోనే ఇంకోటి కూడా ఉంది మన ఇద్దరు షేర్ చేసుకుందాం జనరల్ గా ఏంటంటే గిరి గిరి మన కేసు కోసం డిస్కస్ చేస్తున్నాం ఫీజు ఏం తీసుకొచ్చావు ఏంటి తెచ్చా ఏది తలకాయ పగలు కొడితే రక్తం రాక రకుల్ పిచ్చింగ్ వస్తుందా తలకాయ తలకాయ శతకు తాగో నెత్తి మీద టమాటా సాస్ వేసుకుని కోట్లో తిరుగుతున్నావేంట్రా టమాటా సాస అంత జాలి లేకుండా మాట్లాడతావేంట్రా రక్తం వాడి తల ఎగరాల్సిందే గద్దలు ఎత్తకెళ్లాల్సిందే ఇరగొట్టాడా బాసు అసలు బాధ ఏంటో చెప్పు సార్ వీడి పేరు సంపంగి సీన్ అండి నాకు బోయపాటి సీన్ తెలుసు డేట్లు ఇప్పిస్తానని నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడండి బోయపాటి సీన్ గారు అంటే ఆయనగా తర్వాత ఏం జరిగింది చెప్పండి వీడికి బోయపాటి సీను కాదు కదా చిత్ర సీను కూడా తెలియదండి డబ్బులు అడిగితే చెక్ ఇచ్చానండి చెక్ పైన సైన్ ఎవరిదో తెలుసా అండి నారా లోకేష్ జీ ఈ కేసు డీల్ చేయమని ఈ లాయర్ ని పెట్టుకున్నా ఈడు ఆ లాయర్ కుమ్మకై 5 ఏళ్ళుగా నన్ను సంక నాకు ఇచ్చారండి అందుకే అలా చెప్ప పగల కొట్టా సంపంగి సీను హాయ్ పట్టుకో బాబు మీరు రెడీయా రెడీ పదండి నానా సంపంగి సార్ మా వాడు డబ్బులు ఏం చేసావు 2 ఎకరాలు ల్యాండ్ కొన్నా బాబా ఇంటెలిజెంట్ బాయ్ ఇప్పుడు నీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటావు 4 కోట్లు ఉంది సార్ అయితే పని చేయి
రెండెకరాల్లో ఒక ఎకరం మా ఊడికి రాసిచ్చి నేను కేసు విత్డ్రా చేయించేస్తా. పైసా పెట్టుబడి లేకుండా నీకు రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టుగా. ఒక్క రూపాయి కూడా ఇవ్వను సార్. అంటే నన్న సంపంగి మావిడు భయంకరమైన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. పుసుకు నేను చంపేశాను అనుకో, ఆడంత దూరం వెళ్తానంటారా? నేనే అడిగిన చంపేమైన ఐడియా ఇచ్చి అడిగేసి నేనే వదిస్తానేమో. నాకు కేసు వచ్చినట్టు కదా. అంతే అంటారా? అంతే కదా నన్న సంపంగి. చూచు బాయ్ తీస్తా ఇప్పుడు, ఇది నువ్వు పట్టుకో. బాబు మీరు రెడీయా? రెడీ సార్. మాట్లాడుకుందా? రండి. పదండి. చూడు బాసు, ఆడితే మొత్తం మాట్లాడేశాను. నీ రెండు కోట్లు ఇచ్చేస్తాడు, నువ్వు ముందు కేసు వాపస్ తీసుకో. సమస్య లేదన్నో, నా రెండు కోట్లకి వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, విష్టి చక్ర వడ్డీ, అన్ని వడ్డీలు కలిపి వసూలు చేస్తా. ఇప్పుడు ఐపీ పెట్టాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? వీపీ అవుతావు. ఈ సమస్యలు ఏమీ లేకుండా ఓ మంచి ఐడియా ఉంది చెప్పనా. ఏంటబ్బా అదే? కాంప్రమైజ్. రాజీ పడడం. రాజీ పడ్డాడు రాజుగన్నా గొప్పడు. అంటే ఇప్పుడు నేను రాజునేగా? రాజు కంటే గొప్పడు. ఇదేదో బాగుంది. నువ్వు ఇది పట్టుకోరా. బాబు రెడీయా? చూసారా, కోర్టులో వాదించి గెలిస్తే ఏదో ఒక్కరే గెలుస్తారు, అదే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి విక్టరీగా. నాకు ఇప్పుడే జ్ఞానోదయమైంది. సకుటుంబ సపరివారి సమేతంగా మీకు రుణపడి ఉంటా. మీరు ఎప్పుడు విజిలేసినా మీ సేవకు నేను సిద్ధం. థ్యాంక్ యూ. నేను కూడా మీ సేవ సిద్ధం. థ్యాంక్ యూ. దయచేయండి. హీరో వినాయక్ గారు డేట్లు ఇప్పిస్తా. సీను, ఇవాళ గొప్ప విషయం కనిపెట్టాను రా. ఏంటిది? కోర్టులో పెండింగ్ కేసులని కబ్జా చేసేద్దాం రా. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేద్దాం. కాంప్రమైజ్. దిస్ ఇస్ తెనాలి స్టైల్. మావయ్య, మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి. అయ్యా బాబోయ్, నేను ఎప్పుడైనా తాగే చెట్టు మీద ఇచ్చేసారా ఏంటి? ఇదిగో ఊపుతున్నాను. ఆ డబ్బులు కాసిన మీ చెట్లు కావు, చెట్టు అంత నీ కొడుక్కి. నేను మీకు ముందే చెప్పానా, నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని. లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది. అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తుందిరా, అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అసలు ఏంటమ్మాయినా, అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ అంటావా? అవునరా, చాలా గొప్పది. నేను బ్రోకర్ని కాబట్టేగా నా పిల్లల్ని అందరూ బ్రోకర్ గారి పిల్లలు అనేవాళ్ళు. నా పిల్లల్ని కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గారి పిల్లలా చూశారు. నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది, ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను రా. కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను. నా కోరికలు తప్పేంటి? అందులో తప్పేంటి? ఏమా దేవుడు, నేను కోరుకున్నావు? నన్ను పెద్ద జడ్జిని చేయమని డిమాండ్ చేశా డాడీ. దేవుడిని డిమాండ్ చేయకూడదురా, రిక్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఏమండి, అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా. దాన్ని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని, అసిస్టెంట్ ఎందుకు? నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇక్కడ ఉండండి, కార్ తీసుకొస్తా. కూటమి మధ్యప్రదేశ్ లో తగిలినట్టుంది. I will help you. నేను కాపాడతాను. అయ్యో నా చీర. ఎవండి కాపాడతాను. నేను కాపాడతాను. కాపాడండి. 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 రేయ్ రేయ్ నా పల్లవరా. రేయ్ రేయ్ రేయ్. అదేమో ఐటమ్ గారంటరా, పట్టుకొని పిసికొస్తాడు. హలో, సారీ 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 చెల్లమ్మా, సారీ. తప్పనిసరి పరిస్థితిలో నీ చీరను వాడుకున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ బ్రదర్ అంతే. బ్రదర్ అన్న వాడు చెల్లికి చీర కొని పెడతాడు, కానీ కట్టుకుని చీర లాగిస్తారా? మీరు అసలు బ్రదరే కాదు, నేను ఒప్పుకోను. బ్రదర్ కాబట్టి లవరా, ముందు ఇంటికి పోదా, నీ పని చెప్తాను. నీది చీర లాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు గుండెదవా. ఏమండి, మీకేం కాలేదు కదా, అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది, ఆ ప్రదేశం సేఫే కదా. నోర్మైపే, మధ్యప్రదేశ్ లో తగిలిందని, ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను. నానా నానా, మీరు ఓకేనా? రుక్మిగారు, సారీ 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 సారీ. కావాలంటే మీ నాన్ని గుర్తుందుకు రామకోట్లో సారీ కొట్టి రాసిస్తానండి. సారీ కొట్టి రామకోటి ఎందుకు లేండి? మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుద్దేస్తారు. రుక్మిణి,
తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేకులు లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నని గుద్దని ప్రమాణం చేస్తానండి ప్లీజ్ అండి తొక్కల ప్రమాణం నేను అసలు నమ్మను రుక్మిణి ఏయ్ నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్ నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్ తొక్కి పారేస్తా నమస్కారం మేడం రేపు వాయిదా అన్నారు పాపకి బెయిల్ వస్తుంది కదా మేడం నేను మాట ఇస్తే సుప్రీం కోర్టు తీర్పిచ్చినట్టు రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది వచ్చి తీరుతుంది వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా అందుకే జనం అంతా ప్రొసీడ్ అవ్వండి ఎస్ యువర్ ఆనర్ ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమెన్ ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ హియర్ టు కైండ్లీ విత్డ్రా ద టర్మ్ హంతకురాలు అండ్ యువర్ ఆనర్ మై క్లయింట్ ఇస్ ఎ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆవిడ మీద చాలా ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి వెన్ ఎవర్ ద కోర్ట్ నీడ్స్ ఐల్ మేక్ ష్యూర్ షీల్ బి హియర్ సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యువర్ ఆనర్ టు కైండ్లీ గ్రాంట్ హర్ బెయిల్ దట్స్ ఆల్ 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది